हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా అతి రహస్యవంతమైన కాహినేశ్వరి లేక మహా మాయారాణి అయిన కాలరాత్రి కాళీమాత యొక్క మంత్ర యోగములు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవి నిధి దర్శన యోగములు, నిధి స్తంభన యోగములు. ఇవి గురు సమక్షంలోనే నేర్చుకోవాల్సిన విద్యలు. కాబట్టి మీకు మంత్రములే అందిస్తున్నాం, దానిని అనుసరించి మీరు గురువుని సాక్షాత్కరించి గురువు అధిపాజ్ఞలతో ఉంటూ గురువు యొక్క ప్రమేయం మీదే ఇవి చేయటం చాలా మంచిదనే చెప్పుకోవాలి. లేకపోతే కాహినేశ్వరి అంటే కామ ప్లస్ వాహిని అనగా కామమనే కోరికలతో మండిపోతున్న ఒక స్త్రీ యొక్క ప్రతిరూపమే కాహినేశ్వరి దేవత. కాబట్టి ఆమెను భరించడం అన్నది గురువు యొక్క ప్రమేయం లేకుండా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా సాధ్యం అనేది చాలా కష్టమైన విషయం. దాన్ని అనుసరించి దానిని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ సాధనలు చేయడం చాలా మంచిది. గాని అతి శీఘ్రంగా ఫలములిచ్చే అతి శక్తివంతమైన మంత్ర సాధనలు తంత్ర యోగములు. వీటిని అనుసరించడం వలన మనం అనుకున్నవి అనుకున్న సమయానికి సిద్ధింప చేసుకోగల శక్తివంతమైన మహాయోగములు. దివత్మ స్వరూపులారా, మీకు ఇంతకు ముందు మేము కాహినేశ్వరి యొక్క మంత్రములు చెప్పి ఉన్నాం. రాబో కాలంలో కూడా కాహినేశ్వరి యొక్క మంత్రములు అందిస్తాం. ఆ ప్రసంగములన్నీ వినండి, అవగాహన పెంచుకోండి. ఈ మంత్రములు ఏం చేయాలన్నా కాళి ఉపాసకులకు అతి సులభ సాధ్యము, శ్రీ విద్య ఉపాసకులకు అతి సులభ సాధ్యము, దశమహా విద్యాది దేవతల యొక్క ఉపాసన చేసే వారికి కూడా అతి సులభము సాధ్యము. ఈ యోగములు కాలరాత్రి కామానికి సంబంధించినవి. కాబట్టి ఈ యోగములు నవతంత్ర యోగములో చేసి అతి శీఘ్రంగా ఫలితం పొందగలరు. నవతంత్ర యోగం అంటే ఇప్పటికే మనం ప్రసంగం చేసి ఉన్నాం, వినండి. భార్యాభర్తలు సంగమిస్తూ చేసేది ఈ మంత్రము చేసేవారు భార్య కాళి ఉపాసన చేస్తూ, భర్త ఈ మంత్రమును జపం చేస్తూ, భార్యను లగ్న దేహముతో ఎదురుగా కూర్చుండబెట్టి ఈ మంత్రముతో ప్రసన్నత చేసుకుని తమ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. కాకపోతే ఈ యోగములన్నీ కామంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి తప్పక సంగమించవలసి ఉంటుంది. వారు సంసారం చేస్తూనే ఈ యోగములు చేయవలసి ఉంటుంది. అయితే దీనిలో కూడా చిన్న చిన్న నియమములు ఉన్నాయి. ద్వితీయ పురుష సంగమము లేక ఇతరత్ర వ్యభిచార దోషం ఉండే స్త్రీలు ప్రత్యక్షంగా తన భర్తతో చేయడానికి వీలుండదు, గురువుతోనే చేయవలసి ఉంటుంది. అలా అని గురువు యొక్క కోరికలు తీర్చుకునేందుకు కాకుండా ఆ దోషము పరిహారం అయ్యేంత వరకు గురువుతో చేసి తర్వాత ప్రత్యక్షంగా భర్తతో చేయవలసి ఉంటుంది. ఈ ద్వితీయ పురుష సంగమము అనగా భర్త చనిపోయినప్పుడు ఇంకొక భర్తను పెళ్లాడడం లేక ద్వితీయ వివాహము తృతీయ వివాహం చేసుకోవడం లేక పెళ్లికి ముందే ఎవరితోనో ప్రేమించి ఇంకొకరికి పెళ్లి చేసుకోవడం వలన దీనిని ద్వితీయ పురుష సంగమ దోషము అంటారు. దీనిని ప్రత్యక్ష వ్యభిచార దోషంగా కాకుండా ఇతరత్ర దోషములు అంటే ఉంటాయి. అంటే కులత్ర దోషము, పుత్రు వివక్ష దోషము ఆ స్త్రీలో ఉంటుంది. కాబట్టి సాధనకు ఆటంకములు చాలా ఉంటాయి, ఫలితం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. కాగా ఈ ద్వితీయ పురుష సంగమ దోషము ఉన్నవారు శ్రీ లలిత ఉపాసనకు అనర్హులు. ఎందుకంటే ఆమె దేవతా చక్రవర్తి, ఇల్లాలుల యొక్క ప్రత్యక్ష దైవం, కుల స్త్రీల యొక్క అభయహస్తము. ఆమె ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యభిచార దోషాన్ని హర్షించదు. కాబట్టి ఈ దోషం ఉన్నవారు దోష పరిహారం చేసుకుని లేక భర్త యొక్క విస్తృత సేవ వలన లలిత ఉపాసన చేయగలరు. ఒక స్త్రీ, గురుగారు నేను ద్వితీయ వివాహం చేసుకున్నాను, మరి నేను లలిత ఉపాసనలో ప్రత్యక్షంగా యజ్ఞం కూడా చేయగలుగుతున్నాను, ఆ అర్హత నాకు ఎలా లభించింది అంటే ఆమె యొక్క గురువు ఆమెతో నవతంత్ర యోగం చేసి కాళీ ప్రసన్నత చేసి ఆమెలో ఉండే దోషములన్నీ పరిహరించాడు. దానిని అపార్థం చేసుకున్న ఆ స్త్రీ ఆ గురువుని విడిచిపెట్టడానికే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మీరు గురువులు అనగానే మంత్రాలు చెప్పేవారు లేక కేవలం ఉపన్యాసాలు ఇచ్చేవారు కాకుండా మిమ్మలను శుద్ధి చేసేవారిని కూడా చూసుకోవలసి ఉంటుంది. అలా అని గురువులతో వ్యభిచారం చేయడం కూడా దోషమే. ఎందుకంటే దోష పరిహారం నాకు ఈ మార్గం ఎంచుకోవడమే తప్పు. కాకపోతే పరిస్థితులను అనుసరించి తంత్రయోగములు చేయాలనుకునే వాళ్ళు తప్పక ఈ మార్గమును అనుసరిస్తారు. తర్వాత వారు తమ భర్తతో ఎటువంటి సాధనలైనా చేసి అతి శీఘ్రంగా ఫలితం పొందగలరు. ముందుగా గురువుకి ఆ శక్తి ఉందా లేదా, అటువంటి వారా కాదా అన్నది పరీక్షించడం మీకు అత్యావశ్యకం. అదే ప్రకారంగా చాలా మంది అడుగుతూ ఉంటారు, గురుగారు లలిత సహస్రనామ పారాయణ అన్నది చాలా శక్తివంతమైనదని మీరే చెప్తున్నారు కదా, మరి మేము 5 సంవత్సరాలైంది చేస్తున్నాం లేక 10 సంవత్సరాలైంది చేస్తున్నాం, మాకు ఫలితం ఎందుకు రాకంటుంది అని, మాకు కష్టాలు ఎందుకు తీరకంటున్నాయి అని ప్రశ్నిస్తున్నారు. మీరు ద్వితీయ పురుష సంగమ దోషం ఉన్నవారు లేక ఇతరత్ర దోషములు ఉన్నవారు కేవలం గురువు ద్వారా సంగమించి
మించి చేయడం అన్నది చేయి హద్దు దాటినప్పుడు అంటే మన వలన మనకి ఇతర మార్గములు లేనప్పుడే అనుసరించాలి గాని భర్త ఉపాసన అనగా భర్తకు సమీపంలో ఉండడం భర్తకు సేవించడం పాతివ్రత్య ధర్మములను అనుసరించడం మరియు నిరంతరం తనతో కలిసి ఉండడం వలన ఈ దోషము పూర్తిగా పరిహరించబడుతుంది భర్త బొంబాయిలో భార్య ఢిల్లీలో ఉంటూ చేసే విసులుబాటు ఉండదు భర్తకు సమీపంలో ఉంటేనే భర్తకు సేవిస్తూనే లలితాదేవి ఉపాసన చేస్తే ఆ ఉపాసన యొక్క ఫలితం మీరే ప్రత్యక్షంగా చూడగలరు కాబట్టి గురువులను కూడా ఆశ్రయించేటప్పుడు ఆ గురువు కూడా మీపై కామవాంఛ తీర్చుకునే విధంగా కాకుండా మీ దోష పరిహారం చేసేందుకే అనేలా ఉంటే ఈ మంత్రములు చాలా ఉపకరిస్తాయి శక్తి మరియు దేవత తంత్ర యోగములన్నీ మీ చేతిలోనే ఉంటాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దోషములను ఎంచడానికి ప్రయత్నం చేయవద్దు దీనిలో ఏదైనా సందేహములు వస్తే ప్రసంగములను వినండి మిగతా ప్రసంగములు కూడా అతి త్వరలో మీకు అందిస్తాం దివాత్మ స్వరూపులారా మద్యపానం మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహమును పూర్తిగా నిషేధించి దక్షిణ వైపు ముఖంగా కూర్చొని లక్ష జపము ఎర్రని వస్త్రములతో చేసి తర్వాత రాత్రివేళ నల్లని వస్త్రములు ధరించి దక్షిణ వైపు అభిముఖంగా కూర్చొని ధూపముతో గదిని నింపి ఆ గదిలో ఈ మంత్ర జపం చేయడం వలన ఆ ధూమ్రవర్ణ ధూపములోనే సాక్షాత్ కాలరాత్రి కహనేశ్వరి అనగా కాలరాత్రి కాళీమాత మనకు ప్రత్యక్ష దర్శనమైతే ఇస్తుంది దీనిలో ఎటువంటి సందేహమైతే లేదు కాగా ఈ మంత్రము నిధి చలనం స్తంభింపజేసేటప్పుడు దానిని ఊర్ధ్వ దిశకు అనగా లిఫ్టింగ్ అంటాం కదా ఆ ప్రయోగం జరుగుతుండేటప్పుడు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది దివత్వ స్వరూపులారా ప్రత్యక్షంగా మంత్రము ఓం ఆం ఈం సౌ హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కహినేశ్వరి మాయారాణి అగచ్చగచ్చ స్వాహ మంత్రం మరోసారి ఓం ఆం ఈం సౌ హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కహినేశ్వరి మాయారాణి అగచ్చగచ్చ స్వాహ మంత్రం మరోసారి ఓం ఆం ఈం సౌ హ్రీం శ్రీం క్రోం కాలరాత్రి కహినేశ్వరి మాయారాణి అగచ్చగచ్చ స్వాహ దివత్వ స్వరూపులారా మంత్రములను సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు ముందు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని తర్వాత జపములకు ఉపక్రమించండి ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోవద్దు శక్తులతోనూ మరియు మనకు అర్థం కాని విషయాలతోనూ పోటీ పడి సాధ్యం కాని వస్తువులను సాధ్యం చేయించాలని ఆశపడి అత్యాశకు పోయి ఎటువంటి అపశృతి దొర్లితే మన జీవితంలో అధఃపతాలమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలైతే తీసుకోండి ప్రతిదీ మన మంచి కోసమే ఉంది అది మన మంచి కోసమే వినియోగించుకోవాలి ఏదైనా చేస్తే అది మనకి ఉపయోగకరంగా ఉండాలి శ్రేయదాయకంగా ఉండాలి శక్తివంతంగానే ఉండాలి దివత్వ స్వరూపులారా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ముందుకు సాగుతూ సకల విధములైన ఉపాసనలు చేస్తూ మీకంటూ ఒక ఉనికిని చాటుకుంటూనే హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.